నెంబర్ వన్, ఎస్కార్ట్లో మా ఏజెంట్ మా బ్రదర్ఇన్లా మా బావగారు వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ ఆఫీసర్సే, పోలింగ్ ఆఫీసర్సే, అయ్యా ఇక్కడ అవినీతి జరుగుతుంది, మాకు హెల్ప్ లేదు, వీళ్ళు గూమ్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇవన్నీ రికార్డ్ చేశాం. నేను గాజువాక్లో ఉంటుండగా మురళీనగర్ బూత్ 235లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యాను. అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను 15 minutes అడ్డుకున్నాడు. వైసీపీ గూన్స్ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడ దిగకుండా అడ్డుకున్నాడు. బూత్ 235లోకి నేను యాజ్ అ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో మా ఫోటోలో. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి చూడండి. మూడోది, 6 గంటలకి ఓట్లు వేయడం జరిగింది. కొందరు లేటుగా ఎంట్రీ తీసుకున్న తర్వాత 7, 8 నేను తెల్లవారు 3 వరకు పర్సనల్గా ఉన్నాను. ఎస్కార్ట్ ఏమో విజయనగరం పంపించేశారు, రాలేదు. ఇక్కడ పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ ఆర్ఓ గారు ఇక్కడుంటే విజయనగరం ఆర్ఓ కలెక్టరేట్కి పంపడం అది ఇల్లీగల్, అనెథికల్, ఇమ్మోరల్. రెండోది, పక్కనున్న భీమిలీ గాజువాక 3, 4, 5 వరకు రావడానికి కారణాలు ఏంటని ఇన్వెస్టిగేట్ చేశాం. అందులో కొందరు ఏజెంట్లు బయట పంపించేసిన తర్వాత స్లిప్పులు ఇచ్చి బటన్లు నొక్కించుకుంటున్నారు. అది ఎంతసేపు పడుతుంది? 7 సెకండ్లకు ఒక బటను, అంటే నిమిషానికి 60 సెకండ్లలో మీరు కనీసం 6 వేసుకోండి, 5 వేసుకోండి, 10 నిమిషాల్లో 50, 20 నిమిషాల్లో 100, 30 నిమిషాల్లో 150. ఈ 2000 బూతుల్లో 1000 బూతుల్లో 150 ఓట్లు అవినీతిగా పోలైందంటే దాదాపు 150,000 ఓట్లు. వేసింది ఎవరు? వాళ్ళ మనుషులు. వేయించింది ఎవరు? వాళ్ళ మనుషులు. స్లిప్పులు ఇచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు. ఇవన్నీ రుజువులతో ఉన్నాయి. 135 బూతులు. ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పవలసిన లేదు, మీరే నాకు చెప్తారు. 2000, 3000, 4000, 5000 ఓటుకు పంచడం, అంతేకాకుండా లీడర్స్ కి 1 crore rupees ఇవ్వడం. ఇంకా షాకింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేసింది 8900 crore rupees క్యాష్ అండ్ గోల్డ్ లిక్కర్ సీజ్ చేసేవని. అంటే అర్థం ఏంటి? 1% సీజ్ చేసాం అనుకుందాం, 9,000 crore అంటే 99,00,000 crore అంటే 110 billion dollars. ఎలక్షన్ కమిషన్ ఈజ్ కన్ఫెసింగ్ దట్ దే హ్యావ్ సీజ్డ్ 1%, 9,000 crore. ఐఎమ్ ఎస్టిమేటింగ్ 100 times మోర్ మినిమం, 1,000 times ఉండొచ్చు. ఇది ఎక్కడ ఎలక్షన్స్? అయినప్పటికీ మిమ్మల్ని అడిగాను చాలా మందిని, ఇక్కడ ఎవరు గెలుస్తున్నారని. ఈరోజు కూడా అడిగాను, సార్ మీరే లీడ్లో ఉన్నారని మీరే చెప్పారు. 1 రూపాయి పంచలేదు, ఏ పని చేయలేదు. నీతి నిజాయితీగా మార్పు కొరకు వచ్చాం. ఇంకెవరైనా క్యాండిడేట్ ఉంటే రండి, కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు మిస్టర్ హరి అని అడ్వకేట్, ఎంపీఆర్ క్యాండిడేట్ ఉంది. వారు అంటారు అలాగ ఆపరండి. అరవో గారు మీరు ఆపరండి అని థియరటికల్ స్పీచ్ ఇస్తున్నారు, మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆపినవి ఫోటోలు, వీడియోలు, బ్రేక్ చేసినవి, నైట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఎందుకు ఆపుతున్నారు? అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షన్ ఎస్కోట్ది, విజయనగరం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం ఏంటి? ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లు మేము ఉంటుండగా సీల్ చేయాలి. నేను ఒకటే చూశాను, అది కూడా గాజువాక ఎమ్మెల్యే భీమిలీది. సార్ మీరున్నారు, తత్మయ రాత్రంతా వెయిట్ చేశాం, రాలా. ఎంతసేపు పడుతుంది ప్యాక్ చేసుకొని? ఈవీఎంలు భీముల నుంచి 1 hour, ఎక్కువ అయితే ఎస్కార్ట్ నుంచి 1-1.5 hour, గాజువాక నుంచి 1 hour, 3, 4, 5, 6, 7, 8, 9, 9 సంతలో దినుసులు కొనుక్కొని నడిచినట్టు ఆఫీసర్స్ చిన్న చిన్న కారులో తీసి ఇదా. మరలా ఏమంటాడు మోదీజీ, మనం ఇండియాలో ఇండియా 1 అంటాడు. దేంట్లో 1? కరప్షన్లో 1, అప్పుల్లో 1, అవినీతిలో 1, ఈవీఎం ట్యాంపరింగ్లో 1, డబ్బులు పంచి ఓట్లు వేసుకోవడంలో 1. 197 దేశాల్లో 155 దేశాలు తిరిగారు. ఏ దేశంలో కూడా డబ్బు పంచి ఓట్లు అడగరు, డబ్బు పంచితే ఓట్లు వేయరు, మన దేశం తప్ప. దేంట్లో 1 అయ్యాం. కనుక మిత్రులారా, మీడియా ఈజ్ 1 of the 4 pillars. అందుకే నేను మిమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసి మీ ద్వారా ఈ కమ్యూనికేట్. మెయిన్ లైన్ ఛానల్స్ 99% వాళ్ళు అయిపోయాయి. 1-2 ఛానళ్ళు, 1-2 లైవ్ లింక్లు తప్ప మెయిన్ లైన్ ఛానల్ కూడా కంట్రోల్ చేశారు. బట్ అలాంగ్ విత్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎంపీ, ఆవిడ రాలేరు ఈరోజు,
చాలా సమాజ్వాద పార్టీ చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. సో మేము 30 మంది మేమేం డిమాండ్ చేస్తున్నాము అంటే, మాకు సీసీటీవీ లైవ్ లింక్ ఇస్తే 7 స్ట్రాంగ్ రూమ్లు మేము చూసుకుంటాం, లేదా నేను ఏమడిగాను 14th మీరు చదివారు లెటర్, 7 రూములకి 12 గంటలకి 14 మందిని 12 గంటలొకరు 12 గంటలొకరు 14 మందికి సీసీటీవీ కెమెరాలు ఉన్న రూమ్ దగ్గర మా క్యాండిడేట్స్కి ఒక్కొక్కరికి ఒక్క అవకాశం ఇవ్వండి. మేమందరం యునైటెడ్గా, ఒకరోజు వీరుంటారు, ఒకరోజు సచిన్ గారు, ఇంకోరోజు హరి గారు ఉంటారు, ఒకరోజు నేను ఉంటాను, పోనీ మాకైనా ఇవ్వండి యాక్సెస్, లేదా మా ఏజెంట్స్కైనా. ఆల్ ఐఎమ్ సమ్మరైజింగ్ టు ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ది ఎలక్షన్ కమిషనర్ రాజీవ్జీ, వీఆర్ హియర్ బెగింగ్, రిక్వెస్టింగ్ అండ్ ఫైనల్లీ డిమాండింగ్ యాక్సెస్ టు ది సీసీటీవీ లింక్ కవరేజ్ లైవ్, సో దట్ వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ వీ హ్యావ్ బీన్ డినైడ్. దేర్ ఫోర్ ఆన్ జూన్ 4th ఆర్ ఆఫ్టర్వర్డ్స్ వీ మే డిక్లేర్ అండ్ డిసైడ్ టు కండక్ట్ ద ఎలక్షన్ వన్స్ అగైన్ ఇన్ విశాఖపట్నం ఇఫ్ దిస్ ప్రొసీజర్ కంటిన్యూస్, అదర్వైజ్ ద వరల్డ్ విల్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ వీ కండక్టింగ్, బికాస్ ఐ నో బేస్డ్ ఆన్ మై సర్వేస్, ఇంటర్నల్ సర్వేస్, ఐ గట్ మోర్ దెన్ ఎనఫ్ ఓట్స్ టు విన్ దిస్ ఎలక్షన్ యాజ్ ఎంపీ ఆఫ్ విశాఖపట్నం. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ద మీడియా బ్రదర్స్, ఎనీ సిస్టర్స్, గాడ్ బ్లెస్ యూ. వ్యాకరణ శుద్ధితో ఇక్కడున్న క్వాలిఫైడ్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్స్